హలో లుయా ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక ప్రభునందు ప్రియులైనటువంటి గుడార ప్రత్యక్షత అనేటువంటి మా టీవీ ప్రేక్షకులకు ప్రభునందు శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో వందనం చెల్లించ భదురాలనే ఉంటున్నాను ప్రియులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సందులో ముందుకు సాగిపోదాం దయచేసి కళ్ళు ముయండి ఎక్కడ ఉన్నా కళ్ళు మూసి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించమని నేను ప్రభునందు మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం హూయా గ్లో రమ షంద రాబా రాబా రీఖాబ రూఖల అధిర రు కందలర మనశ్శల బంతల రికందల రందరి కందల రికబ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నా తండ్రి సమయంలో ఇదిగో నా తండ్రి మీ బిడ్డలతో కలిసి ప్రభ ఈ విధంగా నా తండ్రి మీ వాక్యములు ముచ్చటించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో నా తండ్రి సమయం ప్రభ మీది పరిశుద్ధాత్మ దేవుడ మీ కార్యం మా బలం కాదు మా శక్తి కాదయ్యా మీ ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను గ్లోరి ఖందరావా షందర్ రైఖా ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్మదేవుడా మీ అధ్యక్షతని కార్యం జరిగించండి ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ఉన్న నేను కేవలం వచ్చి దాన్ని ప్రభుత్వం నన్ను మరుగుపరుచుకొని నా తండ్రి మీ అమూల్యమైనటువంటి వాక్కులను నా నూటి నుంచి మీరు అయ్యా నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి మీ మాటలు మనిషిని బ్రతికిస్తాయి మనిషి మాటలు బ్రతికించవు ప్రవ్వ మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ఈ విధంగా మీ మాటలు విని నీ సన్నిధిలో ఇదిగో ఆత్మీయ సంతృప్తి కలిగి ఆయన నీ రాజ్యానికి మేము వెళ్ళటానికి దేవా నీ కృపనుగ్రహించమని ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం నేను వినబోతున్న ప్రతి హృదయాన్ని మీరు తెరవమని ప్రాతి హృదయ స్పందన మేము చూడటానికి కృప దాయిచ్చేయమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి మా ప్రియ పరిలోకపు తండ్రి ఒమేన్ హలో లుయా ప్రభునందు ప్రియులారా ఇది నానా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన మరి ఒకసారి ధ్యానించాలని నేను మరి ప్రభునందు ఆశపడుతూ ఉంటున్నాను ఈ నూట పదహారవ కీర్తన దావిదు రాసినటువంటి కృతజ్ఞతా కీర్తన ఈ రాసినటువంటి యొక్క మరి నూట పదహారవ కీర్తనలో దావిదు మహారాజు మరి కృతజ్ఞత భావాన్ని ఆ కీర్తనంతా చదివినప్పుడు తన కృతజ్ఞత భావాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాడని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలు మనం ఎందుకు ఈ కృతజ్ఞత గీతాన్ని ఆయన రాయవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత ఎలా వచ్చిందో ఆయనకు ఆయన మాటల్లో మనం ఒకసారి తెలుసుకుంటే మరి సౌలు రాజు అయినటువంటి తన మామ మరి ఆ విధంగా తను చంపాలని చూసినప్పుడు ఆ యొక్క మరి సౌలు రాసు యొక్క ఈట నుంచి తప్పించబడినప్పుడు మరణ ఛాయల నుంచి ఆయన విమోచించబడినప్పుడు శత్రుల యొక్క మరి బారి నుంచి విడిపించబడినప్పుడు సాతన్ యొక్క శృంఖలాలు తెంపబడినప్పుడు ఆ విధంగా మరి భయంకరమైనటువంటి శోధనల నడుమ మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నుంచి దేవుడు ఆయనను తప్పించినప్పుడు ఆ విధంగా కృతజ్ఞత భావము కలిగి ఈ యొక్క కీర్తనాకారుడైనటువంటి దాబీద్ మహారాజు కృతజ్ఞత మరి కృతజ్ఞతా గీతంగా ఈ యొక్క నూట పదహారవ కీర్తన రాయటం జరిగింది ఇక్కడ చూసినప్పుడు నూట పదహారో కీర్తన పన్నెండవచనంలో మరి ఆయన చేసినటువంటి యొక్క అంటే మరి దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి భావంతో ఆయన కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి దేవుడు నాకు ఇన్ని మేళ్లు చేశాడు నేను ఎలా కృతజ్ఞత చూపించాలి ఏం చేసి నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క కృతజ్ఞత చెల్లించేటువంటి విషయంలో మరి యొక్క దావీదు మహారాజు కొన్ని విషయాలను అతడు ఇక్కడ విశదీకరిస్తూ ఉంటున్నాడు ఇక్కడ చూసినప్పుడు నూట పదహారో కీర్తన యొక్క పన్నెండు వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయన రాసిన మాట అంటే మరి నేను ఏమి చెల్లించను ఆయన నాకు చేసినటువంటి ఉపకారములను బట్టి నేను ఆయన సన్నిధిలో నేను ఆయనను ప్రేమించేదను అని ఇక్కడ రాశాడు దేవుని విడలారా ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సాధారణంగా ఈ భూమిపైన మనుషుల యొక్క ప్రేమ ఇది దేవుని ప్రేమ కంటే మించిన ప్రేమ కాదు వ్యవహానుస్వార్థ మూడు పదహారులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ మనిషిని మరి మనిషి కూడా లోకాన్ని ప్రేమించడం అనేది చాలా కష్టతరమైన విషయం ఎదుటివారిని ప్రేమించటానికి చాలా కష్టతరమైన విషయం అయితే మనిషి దేవుణ్ణి ప్రేమించటం మన్ దేవుడైతే మనిషిని ప్రేమిస్తున్నాడు కానీ మనిషి దేవుణ్ణి ప్రేమించటం అనేది ఈ విషయంలో మనం కొంచెం ఆలోచన చేయవలసిన విషయం సాధారణంగా దేవుని ప్రేమించటం అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తెటువంటి దేవుని యొక్క బిడ్డలు దేవుని ప్రేమించటంలో కొన్ని కొలమానాలు ఉన్నాయి దేవుని యొక్క ప్రేమను వ్యక్తీకరించటంలో మనుషులు తమ జీవితాలను ఎలా చేసుకుంటారంటే కృతజ్ఞత భావము వారిలోకి ఉద్భవించినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధిని వారు తమ యొక్క ప్రేమను వెల్లడి చేసుకుంటారు దావిదు మహారాజు ఇలాగే ఆయన అంటున్నాడు నేను ఆయనకేం చెల్లిస్తాను కాబట్టి ఆయన నాకు ఎన్ని మేళ్లు చేశాడో తెలుసా అని చెప్తున్నాడు మరి ఆయన ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించటానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ఆ నూట పదహారో కీర్తన ఒకట వచ్చిన అని జ్ఞాపం చేసుకుని అంటున్నా ఆయన నన్ను ప్రేమించాడు ఆయన నన్ను తప్పించాడు ఆయన నన్ను రక్షించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు ఆయన జీవితంలో ఆయన పొందిన ప్రతి అనుభవం ద్వారా దేవుని యొక్క ప్రేమ అతన్ని వెంటాడుతూ ఉంటుండగా ఆ యొక్క ప్రేమ యొక్క విలువను దావీదు ఎరిగినటువంటి వాడిగా మరి దావీదు కృతజ్ఞత చెల్లించటానికి నేను అంటున్నాడు మొట్టమొట నేనాయనను ప్రేమిస్తాను నేనాయన ప్రేమిస్తాను దేవుడు మనిషిని ప్రేమించటం ఇది దేవుని యొక్క గొప్ప మరి కృప కానీ మనిషి దేవుని ప్రేమించటం అనేక సార్లు ఇది అయితే దావీదు మాత్రం అంటాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటాడు మరి దావీద్ యొక్క ప్రేమ అనుభవాన్ని బట్టి దేవుడు అంటున్నాడు దేవుడు కూడా దావీదుని గురి దావీది యొక్క ప్రేమ విషయంలో మరి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు దావీదు నా హృదయానుసారుడు హూయా గ్లో రీ కావా దావీదు నా హృదయానుసారుడు నా హృదయంలో నేను ఏదైతే ఆలోచన చేశానో అది జరిగించటానికి దావీదు ఎప్పుడూ ముందు ఉంటాడు దావీదు నా హృదయానుసారుడు అని దావీదుని గురించి దేవుడే సాక్ష్యమిస్తుంటున్నాడు దావీదు మరి తన గుండెల మీద చేసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని యథార్థంగా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప అనుభవ శాలి అయి ఉంటున్నాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చె ధైర్యంతో చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు ఆయన అందుకే మరి దేవుడు కూడా ఆయనను గురించి ఇతడు నా హృదయాను సారడానికి సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు దేవుని బిడలారా దేవుని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నాము అంటే దేవుణ్ణి ప్రేమించ ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం దేవుని ప్రేమించుతున్నటువంటి మనకు కూడా మరి దేవుని విషయంలో ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో ఆ ప్రేమను బట్టి దేవుడు ఆ మనుషులకు మరి మరి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు ఎవరిని దేవుడు ప్రేమిస్తాడో వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు యోహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం అక్కడ పదహైదో వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మనం అక్కడ చదువుకుంటున్నప్పుడు అక్కడ మరి పేతున్ని అడుగుతూ ఉంటున్నాడు సిమును నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటున్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు పేతురు అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు ఒకసారి రెండోసారి అంటున్నాడు నా గొర్రెలను కాయుము అంటున్నాడు మూడోసారి అంటున్నాడు నా గొర్రెలను మేపుము అంటున్నాడు మొట్టమొదటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా గొర్రెలను మేపుము అంటున్నప్పుడు ఇది చిన్న పిల్లలు మూడు రకాలుగా దేవుడు సియో ఆ యొక్క సీమోని పేతుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు మూడు రకాలైన బాధ్యతలు నీవు భరించాలి నన్ను ప్రేమిస్తున్నావా ఒకవేళ నన్ను ప్రేమిస్తే మరి నేనిచ్చే బాధ్యత నీకంటూ ఒకటి ఉంటుంది ఆ బాధ్యతను నువ్వు ఖచ్చితంగా నిర్వర్తించాలి ఆ బాధ్యత ఏంటనుకున్నావు మొట్టమొదట నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు ఎవరి గొర్రెలు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఆ విధంగా మరి దేవుని ఆ విధంగా దేవుని పోలి నడుచుకుంటారో వారు గొర్ర పిల్లలు అయితే నా గొర్ర పిల్లలు మేపు అంటున్నాడు గొర్ర పిల్లలు అంటే దేవుని సన్నిధిలో అప్పుడప్పుడే విశ్వాసంలోకి వచ్చినటువంటి విశ్వాస ఆరంభములో ఉన్నటువంటి వ్యక్తులే ఆ యొక్క గొర్ర పిల్లలు వీరు చిన్నపిల్లలు ప్రభునందు ఈ చిన్నపిల్లలకు ఎలా మరి ఆ గొరెలను ఆ యొక్క గొర్రెను వెంబడి గొర్రెల కాపరిని వెంబడించాలో తెలియదు కనుక ఆ విషయాన్ని గురించి చిన్నపిల్లల ప్రభువులో అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఆరంభ విశ్వాసం యొక్క బాధ్యతను ప్రభులో చిన్నపిల్లలైన వారి గురించిన బాధ్యత నువ్వు నిర్వర్తించు అన్నాడు రెండవది గొర్రెలను నా గొర్రెలను ఖాయము అన్నాడు ఎవరిని కాస్తారు అటు ఇటు తప్పిపోయే వాటిని కాయ కాయాలి కాపరి యమనంలో కూడా మనుషులు యవనస్తులు ఆ విధంగా త్రోవ తొలగిపోతూ ఉంటారు త్రోవ తొలగిపోతున్నటువంటి ఆ యొక్క యవనస్తులను మరి యవనులను కాసేటువంటి బాధ్యత కూడా పేతురికి ఇచ్చాడు కాబట్టి యవనస్తులు దేవునిలోంచి లోకంలోకి తొలిగిపోకుండా దేవుని సన్నిధిలో వారిని గురించిన బాధ్యత కూడా కలిగి ఉండమన్నాడు మూడవదిగా అంటున్నాడు నా గొర్రెలను మేపుము అంటున్నాడు ఈ చివరి దశలో వీరెవరు అంటే వీరు వృద్ధులు వీరికి ఏమి చేత కాదు ఈ గొర్రె పిల్లలు ఎవరైనా మేత పెడితే మేత ఒకవేళ వీరు తినలేని స్థితిలో మేత ఎవరైనా తెచ్చివేస్తే ఆ మేతను ఆరగించి ఆ ఉన్న స్థలం మరి ఉన్న స్థలంలో అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా బిడ్డలను కూడా నువ్వు కాయాలి అన్ని సందర్భాలలో ఎవరి వయసుకు తగ్గట్టుగా వారిని నీవు మరి బాధ్యత కలిగి వారి విషయంలో నువ్వు నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అపేతను పేతుడు నన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అది నీకే తెలుసు అన్నప్పుడు మరి ఆ విధంగా యేసు ప్రభు అను ఆ యొక్క యోహాను మరి ఆ యొక్క శివుని పేతుని గురించి మరి ఆయన తన యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంటున్నాడు అవును ప్రేమించే వారికి దేవుడు ఈ భూమి మీద కొన్ని బాధ్యతలు ఇస్తాడు నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తే నీకు నా నీకు నాకు కూడా బాధ్యత ఉంది భూమి పైన దేవుడు అనేకుల రక్షణార్థం భూమిపైన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు నీవు కూడా నీవు నేను కూడా మరి ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికలను ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని వివరించడానికి అనేకుల మధ్యకు వెళ్ళి దేవుని యొక్క స్వార్తను ప్రకటిస్తూ మనకు కలిగినటువంటి ఈ యొక్క చిన్న జీవితంలో మరి దేవుని కొరకు మనం ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం దేవుడు మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చకపోయినప్పుడు ఒకరోజు పరలోకంలో మనం ఏడవలసి వస్తుంది అందరూ బహుమానం తీసుకుంటూ ఉన్నప్పుడు మనకేమీ బహుమానం రాకపోయినట్లయితే పరలోకంలోకి వెళ్ళినా అక్కడ మనకు ఏడుగు మరి అక్కడ కూడా మనకు ఏడుపు తప్పదు దేవుని బిళ్ళారా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటున్నాడు రెండో మరి మట్టుమట్టుసారి నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నాడు కృతజ్ఞత భావములో నుంచి వచ్చేటటువంటి మొదటిది ప్రేమ రెండవది ప్రార్థన నేను యహోమానామున ప్రార్థన చేసేదిను అంటా ఉన్నాడు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ప్రార్థన మానవునికి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం యొక్క ప్రార్థన ఈ ప్రార్థన చేయటంలో మనిషి దేవునితో పొత్తు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు ప్రార్థన దేవునిని మనిషిని కలిపి మరి దేవునికి మనిషికి ఒక సంబంధమైన బాంధవ్యాన్ని అక్కడ చేకూరుస్తూ ఉంటుంది ప్రార్థన మనిషిని లోకానికి దూరంగా ఉంచుతుంది పాపానికి దూరంగా ఉంచుతుంది దేవునికి దగ్గరగా ఉంచుతుంది అందుకే దేవుని బిడలైన వారు క్రీస్తు ప్రార్థనా పాఠశాలలో మరి ప్రార్థన యొక్క విలువ నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది భూమిపైన అంటే ప్రార్థన ఎనోష్ మరి ఆదామ అవ్వలకు కలిగినటువంటి ఆ యొక్క వంశావళిలో పదో మరి స్థానంలో మరి ఆ యనోష్కు కలిగినటువంటి అంటే ఆ యొక్క మరి షేత్కు పుట్టినటువంటి ఎనోష్ యొక్క కాలంలో మరి ఈ యొక్క ప్రార్థన ఆ భూమిపైన ప్రారంభమైంది ఆది కాండం నాలుగో అధ్యాయంలో మరి ఈ విషయాన్ని మనం చదివినప్పుడు అక్కడ యనోషి గురించి రాయబడి ఉంది ఆ యొక్క యనోష్ ప్రార్థన యనోష్ కాలంలో ప్రార్థన చేయటం ప్రారంభమైంది దాదాపు ఆదాము తర్వాత రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు భూమిపైన ప్రార్థన లేదు ఎనుష కాలం వచ్చినప్పటికే మరి రెండు వందల ముప్పై ఐదు అయింది రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలకు అప్పుడు ప్రార్థన ప్రారంభించబడింది ఈ భూమిపైన మనిషి ప్రార్థన చేయటం ఏంటో ఆ సమయంలో నేర్చుకున్నాడు మనిషి దేవుని దగ్గరికి ప్రార్థన ద్వారా ఎలాగ మరి నడిపించబడాలో ప్రార్థన ద్వారా అతడు అనుభవంలోకి రాగలుగుతూ వచ్చాడు నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచనంలో దావీదు అంటున్నాడు ప్రార్థన విషయంలో నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలనూ నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని కీర్తనకారుడైనటువంటి దావీదు నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచనంలో ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు నా ప్రార్థన ధూపం మనం ప్రార్థన చేస్తే అది ధూపం వలె దేవుని సందికి చేరుకుంటుంది ప్రార్థన చేయాలి అవును ఈ ప్రార్థన ఇది ప్రాక్టికల్గా ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి పని ఆనాడు దావిదు మరి నోటి మాటలతో ఈ మాట రాయలేదు ఇది అనుభవపూర్వకంగా తాను చేసి రాశాడు నేను కూడా మరి ఒకసారి అడిగాను ప్రభు దావిదు మహారాజు చా మరి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వల్ల చేరింది సన్నిధికి మరి ఇది సాధ్యమైతే నా విషయంలో కూడా నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఈ అనుభవాన్ని నేను పొందుకోవాలి ప్రభు అని ప్రార్థన చేశాను చాలా సంవత్సరాల క్రితం ఇలాగే నేను ఒక సాయంకాలం నాలుగు గంటల వేళ ప్రార్థన చేస్తున్నాను నాకు అనా నేను ఆ విధంగా జ్వర దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ విధంగా మంచం కోడిపోయిన తల పెట్టుకొని నేను దేవుని సన్నిలో ప్రభువానికి స్తోత్రం స్తోత్రమని మరి నా నోటిలో నుంచి స్థుతియాగము వెలువడుతూ ఉంటుండగా నా నోటిలో తెల్లటి పొగలు గుప్పు గుప్పు గుప్పమని ఆకాశాన్ని ఉంటున్నట్టుగా నేను చూశాను అవును దేవుని సన్నిధిలో దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా యథార్థ మరి అది యథార్థమైనది అది అన దేవుని సన్నిధిలో జరిగించబడి మన చేత అది జరిగించటానికి ఒక అనుభవపూర్వకమైనటువంటి విషయమై ఉంటున్నది అందుకే దేవుని బిడలమైన మనం దేవుని యొక్క సన్నిధిలో మరి ఎలా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి దావీదు మహారాజు ఎందుకు ప్రార్థిస్తాను అంటున్నాడంటే దేవునితో ముచ్చటించటం అంటే దావిదికి ఎంతో ఇష్టం దేవుడు దేవుని యొక్క పనులు చేయటం అంటే ఎంతో ఇష్టం దేవుని కంటే ఎక్కువగా దావిదు దేనిని కూడా ప్రేమించలేదు మరి దేనినైనా మరి ఆయన ఒకవేళ ఏ విషయంలో అయిన బాధపడతాడేమో కానీ ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ముఖము ఆయన ప్రార్థనలో కనబడకపోయినట్లయితే ఆ ముఖము దేవుని యొక్క ముఖమైన ప్రార్థనలో మరుగు చేయబడినట్లయితే ఆయన బహుగా కృంగిపోయేవాడు అందుకే బహుగా కృంగిపోతున్నటువంటి దావీదుకు దేవుడు ఎప్పుడు కూడా ముఖము చాటు చేయడు ఎనభై ఏడో కీర్తనలో కీర్తన కార్డు రాస్తుంటున్నాడు ఇదిగో నా ముఖమును నీకు నేను చాటు చేయను నా ముఖమును నీకు నేను మరుగుపరచను అంటా ఉన్నాడు అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన తన ముఖాన్ని మనకు చాటు చేయడు మనము చూడగలగాలే కానీ చూడ చూడాలని దేవుని యొక్క ముఖాన్ని చూడాలని ఆశపడాలి కానీ చూడాలనుకున్న ప్రతి వారికి దేవుడు ఏదో సందర్భంలో ఆయన తన యొక్క మరి ముఖంను చూపిస్తాడు యహోవా దేవుని నువ్వు చూడలేవు కానీ ఏసు ప్రభాని నువ్వు చూడగలవు హల్లెలూయా అలాగే దేవుని బిడలమైన మనం దేవుని యొక్క సన్నిధులు మరి ఆ విధంగా దావిదంటున్నాడు మరి ఇంకా అంత మాత్రమే కాదు ఇంకా ఏమంటున్నాడంటే వీటన్నిటితో పాటు నేను దేవునికి నా మృక్కుబళ్ళు నేను ప్రేమించటమే కాదు ప్రార్థించటమే కాదు నేను మృగ్గుబళ్ళు కూడా చెల్లిస్తాను అంటున్నాడు నేను నా మృక్కుబళ్ళు నేను ఆ మృక్కుబళ్ళు చెల్లిస్తాను పద్దెనిమిది మరి ఆ యొక్క వచ్చనంలో అంటా ఉన్నాడు నూట పదహారు కీర్తన నా మృక్కుబళ్ళు నేను చెల్లిస్తాను అంటున్నాడు మృక్కుబళ్ళు చెల్లించటం ఇది ఎంతో అమూల్యమైనటువంటి విషయం ఎప్పుడు చెల్లిస్తాడు ఒక మనిషి దేవునికి మొక్కుబడి ఆయన చేసుకున్నది మరి అది అంటే దేవుడు ఒక మంచి పనిని చేసిన మరి తనకు ఒక మేళ్ళు చేసినప్పుడు మరి దేవుని దగ్గర నేను ప్రభా మీరు ఇలాగ చేస్తే నేను ఇలాగ నీకు తీర్చుకుంటానని చెప్పినప్పుడు దేవుడు విజయం కలగ చేసినప్పుడు దేవుడు ఒక మంచి పనిని చేసినప్పుడు దేవుడు ఆ విధంగా మరి మరి గొప్ప కార్యాలు ఆ మనిషి జీవితంలో చేసినప్పుడు మరి దావిదు అంటే మనిషి మొక్కుబడి చేసుకుంటాడు ఇలాగ దాబీది కూడా మొక్కుబడి చేసుకున్నాడు అయితే మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మొక్కుబడి చేసుకోవాలి మొక్కుబడి చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషి ఆ మొక్కుబడిని తీర్చవలసినటువంటి వారంగా ఉంటున్న వారుగా ఉంటున్నారు మొక్కుబడి చేసుకున్న వ్యక్తి మరి ఖచ్చితంగా మొక్కుబడి తీర్చాలి ఆ మొక్కుబడి తీర్చటానికి ఆ మనిషి దేవుని దగ్గర ఉడంబడిగా ఎప్పుడు చేసుకున్నాడు కనుక మొక్కుబడి చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మొక్కుబడి చేసుకోవాలి చాలామంది మొక్కుబడి చేసుకుంటారు కానీ తీర్చుకునే మొక్కుబడి తీర్చేటప్పుడు మనుషులు ఆ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు మ్రొక్కుబడి చేసుకున్నటువంటి మనిషి మరి కొన్నిసార్లు నేను ఎందుకు మ్రొక్కుబడి చేసుకున్నానా ఈ మ్రొక్కుబడి నాకు మరి ఎందుకు చేసుకున్నానని బట్టలు చింపుకొని ఏడవలసినటువంటి పరిస్థితిలోకి వస్తారు ఎఫ్ అలాగే చేశాడు తొందరపడ్డాడు తొందరపడి మరి ఆ విధంగా నా ఇంటిలో నేను విజయం పొందుకున్న తర్వాత నా ఇంటి వాకిట్లో ఏది ముందొస్తుందో అది నీకు అర్పిస్తాను ప్రభు అన్నాడు తన కుమార్తెనే వచ్చింది కానీ అనాలోచితంగా నా మాటను బట్టి ఏదేదో మొక్కుబడి చేసుకోవాల్సింది కానీ మరి అతడు అనాలోచితంగా అక్కడ చేసుకున్నాడు కదని ఆ విధంగా తీర్చవలసి వచ్చినప్పుడు తన యొక్క బట్టలు చింపుకొని ఏడుస్తాయో అంటున్నాడు మరి కీర్తి ఆ విధంగా పదహైదో కీర్తన చూసినప్పుడు దేవుని దగ్గర ఏదైతే మొక్కుబడి చేసుకుంటావో ఆ మొక్కుబడిను ఖచ్చితంగా తీర్చాలని రాయబడి ఉంది అందుకే నష్టం పదహైదో కీర్తనలు రాయబడింది నష్టము కలిగినను మాట తప్పడు అని రాయబడింది దేవుని బిడ్డలు నష్టము కలిగిన మాట తప్పరంట నష్టము కలిగిన మనం మాట తప్పకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితాల్లో అనేక సార్లు మనము మరి మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత మరి ఎంతో మరి చాలా వెచ్చించవలసి వస్తున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని గురించి మనం దిగులు చేయకూడదు వెచ్చించవలసి వచ్చినప్పుడు కూడా మాట చెల్లి మాట అన్నాం కనుక ఖచ్చితంగా మాటను చెల్లించాలి అందుకే దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని దేవుడు చేసిన ప్రతి కృ మరి మేళ్లకు కృతజ్ఞత చెల్లించటానికి దావిదు మహారాజు వలె ప్రేమించటం నేర్చుకోవాలి ప్రార్థించటం నేర్చుకోవాలి కృతజ్ఞత మరి ఆ విధంగా మృక్కుబళ్ళు చెల్లించటం నేర్చుకోవాలి దావిదు మరి ఇవన్నీ కూడా ఎలా చేశాడు అంటే ఆయన ఒంటరిగా చేయలేదు నేను నా ప్రజలందరూ ఎదుట మృక్కుబళ్ళు చెల్లిస్తానన్నాడు మరి మనం ఏం చేసినా ప్రేమించినా దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేసినా మొక్కుబళ్ళు చేసిన రక్షణ పాత్రను చేత పట్టుకుని చేయాలని ఆ విధంగా కాడు కింద రాస్తూ ఉంటున్నాడు నూట పదహారో కీర్తనలో ఏమి చేసినా దేవుని యొక్క సన్నిధిలో మరి రక్షణ పాత్రను రక్షణ అనుభవాన్ని చేతపుచ్చుకొని మనం చేయాలి ఏది చేసినా అది ప్రభుకు అంగీకారంగా ఉండేటట్టుగా మనం చేయాలి దేవుని విడలమైన మనం దేవుని యొక్క సన్నిధులు మరి ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామా దేవుని సన్నిధులు దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమ ఆయనకు మరుగైపోతే దావీదు బ్రతకలేడు దావీదు మనిషి మొఖాన్ని చూసినట్టుగా దేవుని మొఖాన్ని ప్రతిరోజు ప్రార్థనలో చూస్తున్నటువంటి వ్యక్తి దేవుని బిడలారా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం దేవునికి నీ ప్రేమను కనపరచాలంటే నువ్వు దేవునితో ఎక్కువగా స్నేహం చేయాలి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తే నువ్వు ఏం చేస్తా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటలు దేవునితో నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు మరి ఎన్ని గంటల్లో దేవుని సంధిలో నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను ఆ విధంగా మరి ముందుకు నడిపించలేడు నీ ఆత్మీయ జీవితాన్నిలో నువ్వు ఫలవరతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు పొందుపరుచుకోలేవు కనుక యొక్క సమయంలో దేవుని బిడలమైన మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రవ్వా నన్ను నువ్వు దర్శించు నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడైతే మనం దేవుని సందిలో మనం ప్రార్థన చేసే దావి త్యాగం కలిగి దేవుని ముఖాన్ని చూస్తున్న వారమై ఆయన మరి నూతనమైనటువంటి అనుభవంలో మనం దినదినము ప్రభు సందులు ముందుకు సాగిపోవాలని దేవు మరి కృతజ్ఞత కలిగి దేవుని బిడలంగా దేవుని సందులో దేవుని ప్రేమించే వారంగా ఉండాలని ప్రార్థించి మొక్కుబళ్ళు చెల్లించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ఆ విధంగా కీర్తనాధికారుడు మరి మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా అలాంటి కృప కృప కలిగినటువంటి ఉపదేశం విన్న మనం దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన పాఠశాలకు వెళదాం ప్రార్థన విలువ నేర్చుకుందాం ప్రభు బోధించిందంతా కూడా పొందుకుందాం ప్రభు సందులో ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ దేవుని విడలరా బ్లో రికబంద రికబ అల్లాబలంద రిఖబా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు రిబాలంత లో రిఖబా దేవుని ప్రభా ఓరా వాళ్ళంత ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి హృదయంలో నా తండ్రి నీటి ఊటలు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డ ప్రతి స్పందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఓ రిబాల శఖర బందరబ రీఖంద రబల రబరిషంద రికబ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఓ రిబాల శిఖర బంత లోందీ భీఖ ఓ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకుండా ఓ దేవుని సన్నిధిలో వెనకబడినటువంటి ఆ యొక్క దేవు మరి దేవుని బిడ్డలైన మీతో ప్రభు మట్ మాట్లాడుతూ ఉంటున్నాడు ఓ రమాషందరి కబ ఓ దేవుని బిడలారా ఉరి వల శిఖర బందలారా వరిషందరి కబ ఇదిగో నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను ఇదిగో మీ యొక్క చిన్న జీవితంలో అనేకమైనటువంటి అనేక సార్లు మీరు నాతో బాంధవ్యం కలిగి ఉండాలని ఆశపడుతున్నా ఇదిగో అనేక సాతారులు అనేక సార్ అనేక సార్లు ఆ యొక్క పేతురు వాళ్ళే మరలా వెనకటి జీవితంలోకి నన్ను ప్రేమిస్తున్నా అని కూడా వెళ్ళిపోతూ ఉన్నారు నన్ను ప్రార్థించాలని మీకు ఇష్టమునా అనేక సార్లు ఇదిగో మీ సమయాన్ని దొంగలించడానికి మీరు అవకాశం కల్పిస్తూ ఉంటున్నారు ఓ రిమాల శఖర బందల రిషల బందర ఖబా ఇదిగో ఈ సమయంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటుండగా ఓ ప్రతిరోజు దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇద్దాం దేవుని సమయంలో దేవుని సమయాన్ని దొంగలించకుండా కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేళ్ళ కొరకు అనుక్షణం దేవునిలో ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు గ్లోరి కారందల రికబా ఇక్కడ ఒక సహోదరుడు ఉంటున్నాడు అందరీ రికబా ప్రార్థన చేసే వారందరినీ బట్టి అతడు ఎల్ల వేళలో హేళన్ చేసేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు సహోదరుడు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో ఇదిగో మరి నేను ఎవరినైతే హేళం చేస్తూ ఉంటున్నావో ఏ ప్రార్థన చేసేవారిని నువ్వు హేళం చేస్తూ ఉంటున్నావో అదే ప్రార్థన ఒకరోజు నీ జీవితంలో నీకు మరి అవసరమైనటువంటి స్థితి రాబోతుంది ఓలారా రవ ఓలాబా ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయం రాబోతుంది ఇదిగో నీవు ఎప్పుడైనా దేవునికి లోపల దేవుని యొక్క కార్యాలకు నువ్వు ఆటకంగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు గ్లో రికంద రబ రిఖాంద రికబరంద రిఖబల పరిశుద్ధాత్మ దేవా నీకు అందరూ స్తోత్రాలు ప్రతి బిడని దర్శించండి ప్రతి బిడ అనారోగ్యతను ప్రతి బిడ కొరకు ప్రార్థన చేస్తున్నాం అరి కాళ్ళ నుంచి నడినతి వరకు నా ప్రతి బిడలున్న ప్రతి అనారోగ్యతను ఏ నాములో నామలోఖ్యాస్తున్నాం ప్రాతి బిడ ప్రాణాత్మ దేహాల్నా ప్రతి బలహీనత ప్రతి కీడు బలమా ఓ మరి మాత్రిక తాత్రిక చేతిపడి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి పీడిస్తున్న ప్రతి దుర్రాత్మల్లా రా ఎయిసు శక్తి గల నామములు ప్రతి బిడ్డలో నుంచి బయటకు వచ్చి హైస్ నాములో తొలిగిపో మన ఆజ్ఞాపిస్తున్నాం హైస్ నామంలో తొలిగిపో గ్లో రిఖాబా రా శఖరా బందాలబా రిఖాబా హైస్ నాములో గదిస్తున్నాం అయ్యా ప్రతి దర్శించండి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు ఏసు నామలో జరుగును గాక ప్రాతి బిడలకు విడదల నామములో ప్రార్థన పాఠశాలకు ప్రతి బిడ మోకరించనుక ఏనామలో ప్రాతి బిడ ప్రార్థన యొక్క అవసరత్వం తెలుసుకుందరుగా ప్రతిబిడ దేవుని ప్రేమించే వారిగా ఉందరుగాక లవరబిఖరంత పరిశుద్ధాత్మ దేవా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి బిడ్డను దర్శించండి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు జరిగించి ప్రతి కన్నీరు తుడిచి దావిధి వలె ప్రతి బిడ్డ సమర్పణ కలిగి నీ సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి కృపదాయి ఇచ్చేయమని మీరు సహాయం ఇచ్చేయమని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి ప్రియపర్లో ప్రియపర్లోకే ఆమె